హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. సిరిపురం మేడు చెట్టులో వెలసిన శ్రీ దత్తపీఠం కార్యక్రమానికి స్వాగతం. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం సిరిపురంలో మేడు చెట్టులో వెలసిన శ్రీ దత్తపీఠం సిరిపురం. శ్రీ గానుగాపురంలో శ్రీ దత్తాత్రేయ స్వామిగా, పిఠాపురంలో శ్రీపాద వల్లభుడిగా, సిరిపురం మేడు చెట్టులో వెలసినటువంటి శ్రీ గురు దత్తాత్రేయ స్వామిగా ఈ పీఠం యొక్క విశిష్టతను, ప్రాముఖ్యతను గురించి, శ్రీ గురు దత్తాత్రేయ స్వామి యొక్క శక్తి, అసలు ఇక్కడ చేసే అనేక రకములైన కార్యక్రమాల గురించి వివరించడానికి గురుగారు మనతో పాటు ఉన్నారు. అబ్బూరు వాస్తవ్యులు నారపరాజు చిన్న కృష్ణారావు గారు, వెంకట సుబ్బమ్మ గారి పెద్దమనమడు నారపరాజు వెంకట సుబ్బారాయి శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జై గురుదత్త. ఓం నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మనస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. శ్రీపాదవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జాతకపరంగా చాలామంది కూడా స్థలాలు, అలాగే కోర్టు సమస్యలు, భూ సమస్యలు, ఎన్నో కోర్టు సమస్యలు ఎన్నో కొన్ని సంవత్సరాలుగా ఉంటూ ఉంటాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గంగా మీరిచ్చే పరిష్కార మార్గం ఏంటి గురుగారు? చాలా మంచి ప్రశ్న అడిగామమ్మా. దాని తర్వాత అబ్బూరు వాస్తవ్యులైనటువంటి మా తాతగారు నారపరాజు చిన్న కృష్ణారావు గారు వెంకట సుబ్బమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, ఈ యొక్క హిందూ ధర్మం జాలంలో మనకు యొక్క మేడి చెట్టులో వెలిసినటువంటి దత్తపీఠం యొక్క కార్యక్రమం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. దాని తర్వాత చాలామంది ఆ కోర్టు సమస్యల మీద చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దేనికయ్యా అంటే, ఆ యొక్క స్థలం, ఒక స్థలం ఉందనుకోండి, ఆ యొక్క స్థలము ఆ యొక్క వంశం మీద ఆధారపడి ఉంటుంది. ఆ యొక్క స్థలం మీద చాలా సమస్యలు ఉంటాయి, చాలా కేసులు ఉంటాయి. వాళ్ళ తరాలు 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 4-5 తరాలు పోయినా కూడా ఆ యొక్క కోర్టు సమస్యలు, ఆ యొక్క కోర్టు సమస్యలు కూడా దేనికి కూడా నివారణ కావు. తిరుగుతూనే ఉంటారు లాయర్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తీర్పు రావడానికి, మంచి తీర్పు రావడానికి చాలా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఒకటి తర్వాత ఒకటి పిటిషన్లు వేస్తూనే ఉంటారు. కానీ ఆ యొక్క స్థలాలన్నిటికీ కూడా ఏమిటయ్యా, ఆ యొక్క సమస్య ఏంటయ్యా అంటే, మనకి గ్రహాల్లో భూమిపుత్రో కుజః అని జ్యోతిష గ్రంథం చెప్తుంది. భూమిపుత్రుడు కుజుడు. కాబట్టి కుజగ్రహం కానీ రాహుగ్రహం కానీ ఈ 9 గ్రహాల్లో వాడి యొక్క జాతకాన్ని బట్టి, వాడి యొక్క స్థితిగతులను బట్టి, వాడి యొక్క టైమింగ్ని బట్టి, వాడి యొక్క మహర్దశను బట్టి, వాడి యొక్క తిథిని బట్టి, వాడి యొక్క నక్షత్రాన్ని బట్టి, వాడి యొక్క లగ్నాన్ని బట్టి, దశాభుక్తిని బట్టి, మహర్దశను బట్టి, అంతర్దశను బట్టి కూడా, వాడి యొక్క జాతక ప్రభావాన్ని బట్టి కూడా అసలు వాడికి ఆ యొక్క స్థలం వస్తుందా రాదా, ఆయన యొక్క స్థలం మీద వాడు డబ్బులు పెట్టడం అవసరమా కాదా, ఇంతవరకు పెట్టినటువంటి డబ్బులు వస్తాయా రాదా, ఆ యొక్క స్థలాలకు సంబంధించినటువంటి సమస్యలు చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి మనుషుల్ని. దాని ద్వారా చాలామంది 10 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాలు అమ్ముకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఆ యొక్క స్థలం దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందా అంటే ప్రెస్టేజ్ ఇష్యూ అవుతుంది. దానివల్ల జనాలందరూ కూడా ఆ యొక్క కోర్టు సమస్యలు కానీ, స్థలాల సమస్యలు కానీ తిరుగుతూనే ఉంటారు. దాని తర్వాత మనకి ఈ యొక్క కోర్టు సమస్యల ద్వారా కానీ, ఈ యొక్క స్థలాల సమస్యల ద్వారా కానీ, ఏదైనా సరే చిన్న రెమెడీ చెప్పాలయ్యా అంటే, ఆంజనేయ స్వామికి సంబంధించింది శత్రు నివారణ యంత్రం, శత్రు నివారణ పూజ అని ఒకటి విశేషంగా మన యొక్క సిరిపురంలో మేడి చెట్టులో దత్తపీఠంలోనే చేస్తారు. ఆ యొక్క పూజను గనక చేసుకున్నట్లయితే 11 రోజుల్లో ఆ యొక్క కోర్టు సమస్యగా ఉన్నటువంటి స్థల సమస్యలు కానీ, ఏదైనా కూడా వివాహ సమస్య కానీ, కోర్టులో వివాహ సమస్య కానీ, ఎటువంటి కోర్టు ఇష్యూస్ ఉన్నా కూడా ఆ యొక్క స్థలం మీద ఆ యొక్క ఆంజనేయ స్వామి సంబంధించింది మన్య సూక్త శత్రు నివారణ పూజ అనేది ఉంటుందండి. నన్ను గనక సంప్రదిస్తే దానికి సంబంధించినటువంటి విశేషాలు కూడా చెప్తాను. దీనికి విశేషంగా పంచముఖ ఆంజనేయ స్వామి, మామూలుగా ఆంజనేయ హనుమాన్ ఆంజనేయ స్వామి వారి యొక్క ఉపాసన ద్వారానే ఇటువంటి సమస్యలన్నీ కూడా నివారణ చేయడం జరుగుతుందండి. దాని తర్వాత మనం చాలామంది పూజలు చేస్తూనే ఉంటారు, హోమాలు, యజ్ఞయాగాది క్రతులు పూజలు చేయిస్తూనే ఉంటారు. కానీ ఉపాసన బలం ఉండాలి మన దగ్గర. ఏదైనా సరే ఒక గ్రిప్, ఒక చాప్టర్ మీద మనకి ఒక టాలెంట్ ఉండాలంటే అమ్మ తల్లి అనుగ్రహం ఉండాల, ఆ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి అనుగ్రహం ఉండాల, ఉపాసన యొక్క బలం ఉండాలి. మననాత్ త్రాయతే ఇది మంత్ర అని మన పెద్దవాళ్ళు చెప్పారు. మనం మంత్రాన్ని మననం చేసే కొద్దీ అది మన వశీకరణం, మన వశ్యం అవుతుంది. ఎంత పెద్ద మంత్రమైనా కూడా మా దేవతల మంత్రం ఎందుకు పెట్టారయ్యా అంటే, మనం మంత్రం చెప్పాలా, రోజుకి 108 సార్లు మంత్ర జపాలు చేయండి అని చెప్పేది ఎందుకయ్యా అంటే, ఆ యొక్క దేవతలు మనకు వశమవుతారు. వశమయ్యిన తర్వాత వాళ్ళు మనకి కావాల్సినటువంటి కోరికని తీరుస్తారు వాళ్ళు. అందుకని మంత్రాలు చెప్తారు తప్ప
ఇంకేమి మంత్రాలు ఇంకేమి చాలా మంది జోకేస్తూ ఉంటారు మంత్రాలు చింతకాలు రాలతాయా రాలతాయి నా దగ్గర రా నేను చూపిస్తా సిరిపురంలో దత్తపీఠంలో మంత్రాలు చింతకాలు రాలతాయి ఆ మంత్రశక్తి ఉంది కాబట్టే మనం ఇంకా సనాతన ధర్మం ఉంది కాబట్టి అటువంటి సనాతన ధర్మాన్ని అటువంటి కోర్టు సమస్యలు కానీ ఎటువంటి సమస్యలకైనా కూడా ఈ యొక్క శత్రు నివారణ ఆంజనేయ స్వామి సంబంధించిన పూజ ఉంటుందండి ఆ యొక్క పూజ చేయటం వల్ల చాలా తొందరగా 11 రోజుల్లోనే ఎటువంటి కోర్టు సమస్యకైనా కూడా నివారణ అనేది జరుగుతుందండి జై గురుదత్త గురుగారు అలాగే జాతకంలో కుజదోషం కానీ కాలసర్ప దోషం కానీ ఉండటం వల్ల సంతానం ఆలస్యం అవటం లేకపోతే సంతానం నిలవకపోవటం అసలు సంతానమే కలగకపోవటం ఇలాంటి సమస్యలతో కూడా మరికొంతమంది బాధపడుతూ ఉంటారు కదండి ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి మీరిచ్చే పరిష్కార మార్గం ఏంటి గురుగారు అవునమ్మా మనకి ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం తమ్మంగళం ప్రణమామ్యహం అగ్నిర్మూర్ధాదివః పృథివ్యా అయం అపాగోరే తాగు సృజన్వతి కుజుడు మనకి పుత్ర సంతానం దగ్గర కానీ వివాహ స్థానంలో కానీ కళత్ర స్థానంలో కానీ ఎటువంటి సమస్య వచ్చినా కూడా కుజుడు కుజదోషం అంటారు ఏ సిద్ధాంతులైనా ఎవరి దగ్గర పోయినా కూడా అయ్యా మా కుజదోషం ఉంది ఈ అమ్మాయి కుజదోషం ఉన్న అమ్మాయిని చేయండి అంటారు కుజుడు మంచి కారకుడే మంచి గ్రహమే కానీ కుజదోషం కాలసర్పదోషం బాలారిష్ట దోషాలు అష్టగ్రహ దోషం అష్టకూటమి దోషం నవగ్రహాల దోషం ఎటువంటి సమస్యకైనా కూడా కుజదోషం కానీ బాలారిష్ట దోషం కానీ కాలసర్పదోషం కానీ పుత్ర సంతాన దోషం కానీ వివాహ దోషం కానీ భార్యాభర్తలు విడిపోయినా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోయినా భార్యాభర్తల మధ్యలో ఎటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా అవి జాతకానుసారంగానే వస్తాయి కుజగ్రహం కానీ రాహుగ్రహం కానీ కాలసర్పదోషం కానీ కేతుగ్రహం కానీ ఎటువంటి గ్రహాల యొక్క దోషాల వల్లే వస్తాయి అట్లాగానే చిన్న చిన్న సమస్యలకి కూడా ప్రతి ఒక్కదానికి కూడా గ్రహాన్ని దోషాన్ని మనం అడ్డం పెట్టుకుని మాట్లాడకూడదు చాలా తప్పు మనం చేసేటటువంటి మన ప్రయత్నం మనం చేయాలి దేవుడు చేసే చేస్తాడు కాబట్టి కుజదోషం కానీ కాలసర్పదోషం కానీ నాగసర్పదోషం కానీ సర్పదోషం కానీ దాని తర్వాత సూర్యదోషం కానీ చంద్రదోషం కానీ కుజదోషం కానీ బుధదోషం కానీ బృహస్పతి దోషం కానీ శుక్రుడు కానీ శని కానీ రాహు కానీ కేతు కానీ ఇటువంటి గ్రహాల యొక్క దోషాలకైనా కూడా మన యొక్క సిరిపురంలో దత్తపీఠంలో కుజదోషానికి విశేషంగా పూజ జరుగుతాయి కాలసర్పదోషానికి విశేషంగా పూజ జరుగుతాయి ఆ యొక్క అష్టగ్రహ కూటమి దోషానికి విశేషంగా జరుగుతాయి దాని తర్వాత సందర్భం వచ్చింది కాబట్టి చూస్తున్న గుర్తొచ్చింది అన్నదమ్ములు కొట్టుకున్నా అన్నదమ్ముల మధ్యలో కోర్టు సమస్యలు ఉన్నా దాని తర్వాత చాలామంది ఏంటంటే ఈ ఇటువంటి దోషాలకన్నిటికీ కూడా కుజుడు సంబంధించింది కాలసర్పదోషానికి సంబంధించింది మన యొక్క సిరిపురంలో విశేషంగా ఆ యొక్క కాలసర్పదోషానికి గురుదోషానికి పూజలు చేస్తారండి నన్ను సంప్రదిస్తే ప్రతి ఒక్క విషయానికి కూడా నేను పరిష్కార మార్గం చెప్తాను జై గురుదత్త ఎటువంటి సమస్యకైనా మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా ఒక్కసారి సిరిపురం మేడిచెట్టులో వెలసినటువంటి శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి పీఠాన్ని దర్శించి స్వామివారికి మీ మనసులో ఉన్నటువంటి సమస్యను మనస్ఫూర్తిగా చెప్పుకొని స్వామివారిని అనుగ్రహించినట్లయితే మీ యొక్క సమస్యకు పరిష్కార మార్గాన్ని 11 రోజుల్లో తెలుసుకోవచ్చు మేడిచెట్టులో శ్రీ గురు దత్త పారాయణ చేయటం ద్వారా దత్తాత్రేయ స్వామి మనసులో కనిపించి మీతో మాట్లాడతారు మరి ఇటువంటి దత్తపీఠాన్ని మీరు దర్శించాలి అన్న గురుగారిని వ్యక్తిగతంగా కలిసి మీ జాతకపరమైన సమస్యలకు చక్కని పరిష్కార మార్గాల్ని 11 రోజుల్లో ఉచితంగా తెలుసుకోవాలి అన్న స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి కాల్ చేసి వారి అపాయింట్మెంట్ని మీరు పొందొచ్చు అలాగే శ్రీపాద దత్త సేవా కమిటీ ద్వారా అన్నదానం వస్త్రదానం జలదానం విద్యాదానం త్వరలోనే అనాథ శరణాలయం వేద పాఠశాల నిర్వహించబడుతుంది అలాగే వైద్యదానం కూడా చేయబడుతుంది ఈ సేవా కార్యక్రమాలకు మనసున్న మహారాజులు సంప్రదించవచ్చు శ్రీ దత్తపీఠం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం విరామం తర్వాత తిరిగి స్వాగతం అలాగే గురుగారు రాజకీయ నాయకులు కానీ అలాగే సినీ పరిశ్రమల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ మంచి పొజిషన్కి వెళ్ళాలి అనంటే మీరిచ్చే పరిష్కార మార్గం ఏంటి గురుగారు అవునమ్మా ఈ రోజుల్లో చాలా మంది రాజకీయ నాయకులు కానీ సినీ ప్రముఖులు కానీ వీళ్ళందరికీ కావాల్సింది ఏందయ్యా అంటే మంచి జనాకర్షణ ఉండాలి మనం ఒక మాట చూస్తున్నామంటే వాడు మన మాట వినేలా ఉండాలి ధనాకర్షణ జనాకర్షణ అంటాం కాబట్టి ఈ యొక్క సినీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కానీ రాజకీయ నాయకులు రాజకీయ పరంగా ఒక దాంట్లో ఒక సంస్థలో పనిచేసే వాళ్ళు కానీ అందరూ కూడా క్షేత్రస్థాయి నుంచి కార్యకర్త నుంచి పైదాకా కూడా కష్టపడుతూనే ఉంటారు కానీ వాళ్ళ యొక్క కష్టం వృధాగా పోతుంది వాళ్ళు వాడుకొని వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి సినీ ప్రముఖుల్లో కూడా సినీ ఇండస్ట్రీలో కూడా చాలామంది కింద నుంచి పైదాకా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎంతో రాత్రింబవళ్ళు శ్రమించి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా మంచి జనాకర్షణ రావటానికి మన యొక్క సిరిపురంలో దత్తపీఠంలో మేడిచెట్టులో వెలిసినటువంటి సిరిపురంలో దత్తపీఠంలో
జనాకర్షణ హోమం అనేది ఉంటుందండి. అది చాలా విశేషమైనటువంటి హోమం. ఆ యొక్క మంత్రాలు ఎవరికి పడితే వాళ్ళకు రావండి. అటువంటి జనాకర్షణ హోమం గనక చేసుకున్నట్లయితే రాజకీయ నాయకులు కానీ సినీ ప్రముఖులు కానీ సినీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ ఎంత ఇబ్బందులు పడుతున్నా కూడా చాలామందికి, ఎందుకంటే మనిషి అన్నవాడికి ఎవరికైనా పైకి రావాలని కోరుకుంటూ తపన ఉంటుంది, తప్పులేదు, కష్టపడాలి పైకి రావాలి, కానీ ఎంతో కొన్ని సంవత్సరాలు కష్టపడుతూ ఉంటాడు. ఆ సంస్థలో వాళ్ళు గుర్తింపు ఉండదు. వాడి వాళ్ళు రేపు వస్తాడు కానీ వాడు రేపు వేరే వాడు వస్తాడు, వీడు వెళ్ళిపోతాడు. ఈ వీడంతా కింద నుంచి గ్రౌండ్ వర్క్ మొత్తం వీడు చేస్తాడు, క్రెడిట్ మాత్రం వేరే వాడు తీసుకుంటాడు. అటువంటి సమస్యలు ఈ యొక్క రెండు సంస్థల్లో ఉంటాయి, రాజకీయాల్లో ఉంటాయి, సినీ సినిమా ఇండస్ట్రీలో ఉంటాయి. వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటయ్యా అంటే, మీరేమీ చేయక్కర్లేదు, ఒక్కసారి సిరిపురం దత్తపీఠానికి రండి, జనాకర్షణ హోమం ఉంటుందండి. అమ్మవారికి జనాకర్షణ దేవత అనే ఒక దేవత ఉందండి, ఆ దేవత యొక్క హోమం ఉంటుందండి. ఆ యొక్క హోమం చేయించుకోండి, మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందండి. విశేషమైన ఆకర్షణ శక్తి పెరుగుతుందండి. ఎందుకంటే మన దగ్గర ఆకర్షణ శక్తి ఉండాలి. ముందు మనం చూడగానే, మన కటౌట్ చూడగానే ఎదుటివాడికి ఒక నమ్మకం కలగాలి అంటే ఇది ముఖ్యంగా రాజకీయ నాయకులు చాలా అవసరం అండి. ఎందుకంటే మన యొక్క స్ట్రక్చర్ చూడగానే ఎదుటివాడు అరే వీడు మనల్ని చక్కగా చూసుకుంటారా అనేటువంటి ఫీలింగ్ కలగాలి రాజకీయ నాయకుల్లో. ఆ యొక్క ఫీలింగ్ లేకపోతే వాడికి ఎంత కష్టపడ్డా కూడా వేస్ట్. అటువంటి ఫీలింగ్ కలగాలి అంటే మనలో ఆకర్షణ శక్తి ఉండాలి, జనాకర్షణ శక్తి ఉండాలి. కొన్ని కోట్ల మందిని, కొన్ని లక్షల మందిని మన యొక్క మాటతో ఆపేటటువంటి గ్రిప్ ఉండాలి. ఆ గ్రిప్ ఉండాలి అంటే దేవుడు అనుగ్రహం ఉండాలి. ఆ దేవుడు అనుగ్రహం ఏంటయ్యా అంటే జనాకర్షణ దేవత అనేది ఉందండి దత్తాత్రేయ స్వామి వారి సాంప్రదాయంలో. అటువంటి జనాకర్షణ శక్తికి సంబంధించిన మంత్రాలు, తంత్రాలు, తాయుత్తులు నా దగ్గర ఉన్నాయండి. కాబట్టి ఇటువంటి బాగా రాజకీయాల్లో పైకి రావాలనుకున్న వాళ్ళకి, ఇప్పుడున్నటువంటి పొజిషన్కి ఇంకా ఎక్కువ పొజిషన్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి, టీ బాయ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా సినీ ఇండస్ట్రీలో పైకి రావాలి ప్రతి ఒక్కరు అనుకుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా ఇటువంటిది బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఉన్నటువంటి మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇంకా ఎక్కువ స్థితి రావడానికి కూడా ఆస్కారం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి సిరిపురంలో మేడి చెట్టులో వెలిసినటువంటి దత్తపీఠాన్ని ఒక్కసారి మీరు కాలు పెట్టండి చాలు, మీకేం చేయక్కర్ల, చక్కగా రండి దర్శనం చేసుకోండి, కాలు పెట్టండి. ఎందుకంటే మంది పాంచభౌతిక శరీరం ఉంటే కట్టెల మీద ఉంటాం, లేకపోతే పరుపు మీద ఉంటాం, ఈ రెండే జీవితంలో జరిగి ఇంకేమి జరగవు, మనం కష్టపడేది దాని గురించి. కాబట్టి ఇటువంటి లుబ్ధప్రమేయమైనటువంటి యొక్క జీవితంలో మనం ఎంత కష్టపడాలి, ఎంత చేయాలి, ఇవన్నీ కాకుండా దైవానుగ్రహం మనం ముందుగా ఉండాలి. మనకు ఉండాల్సింది ఏందయ్యా అంటే దైవానుగ్రహం అంటారు. కొంతమంది ముందుకు వచ్చేసి నేను చేస్తాను నేను చేస్తాను అంటారు. ఏంది నువ్వు చేసేది, చేయటం కాదు, ముందు దైవానుగ్రహం ఉండాలి. దేవుడు అనుగ్రహం ఉంటే చిన్న రాయి ముక్కతో కూడా నువ్వు కోటీశ్వరుని చేస్తాడు. అటువంటి దైవ బలం ఉండాలి మనకి బాగా. దైవ బలం లేకపోతే ఏమీ మనకి, మనం ఏం చేసినా కూడా పని. ఎందుకని, కాబట్టి రాజకీయ ప్రస్థానంలో ఉన్నవాళ్ళు కానీ, సినీ ప్రస్థానంలో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే పెద్ద పెద్ద వాణిజ్య సంస్థలు కానీ, కంపెనీలు కానీ, ఏదైనా సరే బాగా ఆకర్షణ శక్తి పెరగాలి అంటే నన్ను సంప్రదిస్తే విశేషమైనటువంటి పూజలు, విశేషమైనటువంటి దానాలు కానీ, విశేషమైన తంత్రప్రయోగం ఉంటుందండి. అది చక్కగా చేసుకొని మీ యొక్క రంగాల్లో అభివృద్ధిగా రావాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, జై గురుదత్త. గురుగారు, మానసిక బాధలతో మరికొంతమంది బాధపడుతుంటారు. ఈ మానసిక బాధల వల్ల రాత్రిపూట నిద్ర లేకపోవటం, నిద్రలేమి సమస్యతో కూడా ముఖ్యంగా బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి మీరిచ్చే చక్కని పరిష్కార మార్గం ఏంటి గురుగారు? అవునమ్మా, మనకి గ్రహాల యొక్క అనుకూలతను బట్టి చంద్రుడు, మనకి చంద్రుడు అనుగ్రహంగా ఉండాలి. మనస్సు మనకి ప్రశాంతంగా ఉండాలి. మనం చెప్పేటటువంటి ఆలోచన, కరెక్ట్ గా ఉండాలి అంటే మన యొక్క మాట ద్వారా, మనసు నుంచి మన యొక్క వాక్కు ద్వారా బయటకు వస్తుంది మాట. ఆ యొక్క మాట సరిగ్గా రావాలి అంటే చంద్రుడు మన యొక్క జాతకంలో మంచి స్థితిలో ఉండాలి. మనసు ప్రశాంతంగా లేకపోయినా, మనసు చికాకుల్లో ఉన్నా కూడా చంద్రగ్రహం సరిగ్గా లేకపోతే మనం ఏం చేస్తున్నామో ఏమీ తెలియదు. ఒకనొక సమయంలో నేను ఒక సంవత్సరం క్రితం ఒక చిన్న కథ విన్నా. ఎవరో ఒక పెద్ద ఆయనంట చెక్కు మీద సంతకం పెడుతూ ఏదో సంతకం పెట్టేశాడంట మామూలుగా. ఆ చెక్కు మీద వాడు బ్లాంక్ చెక్ లో 5 కోట్లు రాసుకున్నాడంటే డబ్బులు పోయినాయి. అంటే టెన్షన్లో, మైండ్ టెన్షన్లో ఉంటుంది. అటువంటి టెన్షన్ ఉండకూడదు. అటువంటి టెన్షన్ ఉందంటే ఏంటంటే జాతకంలో చంద్రుడు బాల. మానసికంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజుల్లో. ప్రెజర్స్ ఎక్కువైపోయినాయి, టెన్షన్స్ ఎక్కువైపోయినాయి. అని టెన్షన్స్ పెరిగినా కొంతమంది నేను చూశాను రాత్రిపూట నిద్ర పట్టడం వాళ్ళకి అంతే ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళ గొంతు వాళ్లే పిసుక్కుంటారు, వాళ్ళ జుట్టు వాళ్లే పీక్కుంటారు, వాళ్ళ వాళ్ళే కొట్టుకుంటారు, నన్ను ఏదో చేసేస్తున్నారంటారు, నా మీద ఎవరికో వస్తున్నారంటారు. అన్నం తిన్నారు ఫస్ట్,
అన్నం తినరు, ఏమీ తినరు. ఏదో ఆలోచన, ఏదో పోగొట్టుకున్నాం, ఏదో చేసాం, ఇల్లు పోయినాయి, కోట్లు పోయినాయి, లక్షలు పోయినాయి, మానసికంగా బాధ. చాలామంది నేను చూసాను ఆ యొక్క సంఖ్యలతో ఇళ్లలో కట్టేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, మానసికంగా స్థితి బాగాలేక. అటువంటి స్థితిగతులు మారాలి అంటే అటువంటి వాళ్ళందరికీ కూడా మానసికంగా ఈ రోజుల్లో చాలామందికి ప్రెజర్ ఎక్కువైపోయింది మైండ్ మీద. అంటే పైకి లేవాలి, బాగా సంపాదించాలి అనేటువంటి ఆలోచనతో కాకుండా జాతకానుసారంగా కూడా చంద్రుడు లగ్నస్థలంలో చాలా అధోగతిలో ఉన్నా కూడా జాతక ఫలాన్ని బట్టి కూడా చంద్రుడు చాలా ఇబ్బంది పెడతాడు. ఆ ఇటువంటి మానసికంగా దౌర్బాల్యంగా ఉన్న వాళ్ళకి, దౌర్బల్యం అనుభవించే వాళ్ళకి మానసికమైనటువంటి స్థితిగతులు బాగాలేకపోయినా కొంతమంది వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు, ఎదుటి పిచ్చి పిచ్చి కొడతా ఉంటారు. దాని తర్వాత చాలా హాస్పిటల్లో చూస్తూనే ఉన్నాం. వీళ్ళందరికీ జాతక ప్రభావాన్ని బట్టి కూడా మన యొక్క సిరిపురంలో దత్తపీఠంలో విశేషమైనటువంటి అమ్మవారి యొక్క పూజ జరుగుతుందండి. చంద్రమా మనసు అనేటటువంటి అమ్మవారి యొక్క పూజ హోమం జరుగుతుందండి. వాళ్ళందరూ కూడా నన్ను సంప్రదిస్తే విశేషంగా ఆ యొక్క పూజలు చేసి సిరిపురంలో మేడి చెట్టులో వెలిచినటువంటి దత్తపీఠాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించండి. మీకు ఎటువంటి జాతకాలైనా సరే, ఎన్ని జాతకాలు తీసుకొచ్చినా కూడా ఉచితంగా చెప్తా, ఫ్రీగా చెప్తా, ఎటువంటి ఒక్క రూపాయి తీసుకోరు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా సిరిపురం దత్తపీఠానికి రండి. దత్తపీఠం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతుంది. చాలా ముందు ముందు రోజుల్లో అందరికీ కూడా దర్శనం చిక్కదు. అటువంటి శక్తివంతమైనటువంటి పీఠం అటువంటి దత్తపీఠం చాలా తొందరగా కూడా దినదిన ప్రవర్ధమానంగా వెలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సిరిపురంలో మేడి చెట్టులో వెళ్ళిన దత్తపీఠాన్ని దర్శించండి. మీ యొక్క కోరికని మనస్ఫూర్తిగా స్వామివారిని చెప్పుకొని 11 ప్రదక్షిణాలు చేయండి. 11 రోజుల్లో మీకు ఆ యొక్క సమస్యకి నివారణ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. జై గురుదత్త. గురుగారు, శత్రు బాధలు, చెడు ప్రయోగాలతో కూడా మరికొంతమంది బాధపడుతుంటారు, ఇలాంటి వారికి మీరిచ్చే పరిష్కార మార్గం ఏంటి గురుగారు? అవునమ్మా, ఈ రోజుల్లో చాలా మందికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటయ్యా అంటే శత్రుబాధ. శత్రుబాధ అంటే ఏంటి? ఈ రోజుల్లో చాలామంది ముందు నుంచి పొడవటాలు, వెనక నుంచి పొడవటాలు కాదు, రోజులు మారినాయి. చాలా తెలివితేటలుగా మనుషులు ప్రవర్తిస్తున్నారు. శత్రు నివారణ, దృష్టిదోషం ఎక్కువగా ఉంటుంది. నేను ఒక ఊర్లో ఒక బజారులో ఒక ఇల్లు, మామూలు ఇల్లు ఉన్నాయనుకోండి, ఒకళ్ళ ఇంటి మీద ఒక ఇల్లు ఉండాలి, మామూలు డబ్బులు ఉన్నప్పుడు ఎవరు స్టేలు కొట్టుకుంటారుగా. చాలామంది ఒక బజార్లో చూసా, ఆ బజార్లో వాళ్ళ ఇంటి మీదే ఒక స్టేరే ఉండాలి, ఇంకెవడు ఆ బజార్లు ఇంకెవడు ఉండకూడదు. అంటే జనాలు అట్లా తయారయ్యారు. కాబట్టి ఆ బజార్లో, ఆ ఊర్లో మేమే గొప్పగా ఉండాలి, ఇంకెవడు గొప్పగా ఉండకూడదు అనేటటువంటి ఆలోచనే పెద్ద శత్రువు. శత్రువులు ఎక్కడి నుంచో రారమ్మా, శత్రువులు ఎక్కడి నుంచో రారు, మనలో నుంచే పుడతారు. అసూయ ద్వేషాలే మన యొక్క శత్రువులు. కాబట్టి ఒక బజార్లో ఒక ఇంట్లో, ఒక ఇంటి పైన ఇంకో ఇంట్లో ఉంటే ఏమవుతుందండి? ఒక స్టేర్ మీద ఇంకో స్టేర్, ఆ వాళ్లే ఉండాలా, ఇంకెవరు ఉండకూడదా? అంటే ఇక్కడ అసూయ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ప్రతి ఒక్కడు కూడా నాకే రూపాయి రావాలి, నేనే కోట్లు సంపాదించాలి, నేనే ఇల్లు కట్టాలనుకోవడం చాలా తప్పు. మనతో పాటు అందరూ బాగుండాలి. మనతో పాటు మన యొక్క ఊళ్ళో వాళ్ళు, మన యొక్క ఇంట్లో వాళ్ళు, మన బజారు వాళ్ళు అందరూ బాగుండాలి. మనకి ఇల్లు ఉందంటే పక్కనోడు కూడా ఇల్లు ఉండాలిగా, వాడు మనలాంటి మనిషేగా. కాబట్టి ఇట్లాగా మంచిగా ఆలోచించే వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడున్నారు? లేరుగా, లేరు. ఎందుకుంటారు? ఉండరు కలికాలంగా. అందుకని శత్రుబాధ అనేది చాలా గొప్ప, ఆ యొక్క శత్రుబాధ అనేది చాలా గొప్ప అరిష్టం. అది ఉండకూడదు జనాలకి, చాలా అరిష్టం. కాబట్టి చాలామంది తంత్ర ప్రయోగాలకి, మంత్ర ప్రయోగాలకి, చెడు ప్రభావానికి, చెడు శక్తికి ఇబ్బంది పడుతూ ఉంటారు. శత్రు నివారణ కూడా విశేషంగా రాజకీయ నాయకులు కింద పడిపోతున్నారు ఈ రోజుల్లో. అందరూ గమనించాలి, శత్రువుల వల్లే చాలామంది కింద పడుతున్నారు. శత్రువుల వల్లే కింద వ్యాపారం చేసే వాళ్ళు కింద పడిపోతున్నారు. శత్రువుల వల్లే అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు. అన్నదమ్ముల మధ్యలో చిచ్చులు పెడుతున్నారు శత్రువులే. పక్కనోడే పెడతాడు, ఎవడు పెట్టడు. అన్నదమ్ములు విశేషంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఏదైనా ఒక సెంటు స్థలం ఇస్తే అన్నయ్యకు 2 సెంట్లు పెడితే వీడికి అమ్మంటే కోపం వచ్చేసింది తమ్ముడికి, మా అన్నయ్యకి ఇస్తావాలి. కాబట్టి ఇటువంటి శత్రుబాధలు ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా సిరిపురం మేడి చెట్లో దత్తపీఠాన్ని దర్శనం చేయండి. శత్రు నివారణకు కూడా మంచి ప్రక్రియ ఉందండి, అది చేసుకోండి. విశేషంగా శత్రుదోషం ఎక్కువ ఉండకూడదండి, నరఘోష ఎక్కువ ఉండకూడదండి, నరదృష్టి ఎక్కువ ఉండదు. ముందు జనాలందరూ అసూయను మారేయండి. అసూయను మానేసి ప్రశాంతంగా సనాతన ధర్మాన్ని, జ్యోతిష్యాన్ని, పవిత్రమైనటువంటి గ్రంథం జ్యోతిష్యం అనేది, భవిష్యత్తు చెప్పేది జ్యోతిష్యం. కాబట్టి దయచేసి జ్యోతిష్యం చెప్పి ఎవరు కూడా భయపెట్టద్దండి. ఈ యొక్క శత్రు నివారణకు కూడా సిరిపురంలో మేడి చెట్లో వెలిసినటువంటి దత్తపీఠంలో మంచి సన్మార్గం, పరిష్కార మార్గం జరుగుతుందండి. నన్ను సంప్రదిస్తే, నా యొక్క ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద వస్తున్నాయి, సంప్రదిస్తే ప్రతి ఒక్కటి కూడా చక్కగా ఫోన్లోనే మాట్లాడతానండి. ఉచితంగా జాతకం చెప్తానండి, ఉచితంగానే ఫోన్లో చెప్తానండి. నా దగ్గరకు రావాల్సిన కూడా అవసరం లేదు,
ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్లోనే సమస్య అడగండి. వీలైతే ఒక్కసారి వచ్చి దత్తాత్రేయ స్వామి వారికి దర్శనం చేసి అదృష్టవంతులు అవ్వండి. జై గురుదత్త. గురుగారు, శ్రీపాద దత్త కమిటీ ద్వారా మీరు నిర్వహించే సేవా కార్యక్రమాల గురించి మాకు తెలియజేయండి గురుగారు. ఇది శ్రీపాద సేవా సమితి అనేటటువంటి ఒక సంస్థని దత్తపీఠంలో నిర్వహించడం జరుగుతుందమ్మా. దీని ద్వారా రోజు ఈ యొక్క టీవీ ద్వారా మాధ్యమం ద్వారా పెట్టిన తర్వాత రోజుకి 100 మంది 150 మంది రోజు ఆ యొక్క దత్తపీఠంలో భోజనం చేస్తున్నారు. ఈ యొక్క శ్రీపాద సేవా సమితి ద్వారానే పెడుతున్నాం. దత్తాత్రేయ స్వామి వారు అనుగ్రహించిన డబ్బులతోనే నా యొక్క కుటుంబం కూడా దాని మీద ఉండదండి. దత్తాత్రేయ స్వామి వారు మీరు ఏ రూపాయి ఇచ్చినా కూడా ఆ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి దేవాలయానికే ఖర్చు పెడుతున్నాం. దేవాలయ అభివృద్ధి కావాలి. ఆ యొక్క దేవాలయంలో విశేషమైనటువంటి ఎవరికీ తెలియనటువంటి ఒక శక్తి ఉందండి. దాంట్లో ఆ యొక్క శక్తిని ఉపాసకులే దాన్ని గుర్తించగలరండి. కాబట్టి అటువంటి శక్తివంతమైన పీఠం దత్తపీఠం శ్రీపాద సేవా సమితి కమిటీ ద్వారా కూడా విశేషంగా అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, జలదానం కానీ, వైద్యదానం కానీ ఈ యొక్క పీఠం తరపున విశేషంగా కొంతమంది పిల్లలు చదివించడం జరుగుతుందమ్మా. కాబట్టి మనసున్నటువంటి మహారాజులు ఏదైనా సరే దానం చేయాలి అనుకుంటే నన్ను సంప్రదిస్తే నేను చెప్తానండి. కాబట్టి శ్రీపాద సేవా సమితి కమిటీ ద్వారా విశేషమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. జై గురు దత్త. ప్రతి ఒక్కరు కూడా దత్తపీఠాన్ని దర్శనం చేయండి. ఇది దినదిన ప్రవర్ధమానముగా ముందుకి చాలా తొందరగా ఫాస్ట్గా వెళుతుందండి. చాలామంది పెద్దవాళ్ళు కూడా పేర్లు చెప్పని నాకు ఫోన్ చేస్తున్నారు, నాకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సిరిపురంలో దత్తపీఠంలో దర్శనం చేయండి. ముందు ముందు మీరే అనుకుంటారు గురుగారు ఎప్పటి నుంచి చదువుతున్నాడు మీరు రాలేదు అని. అట్లా అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసి మీ ఎటువంటి సమస్యకైనా కూడా ఉచితంగా జాతకం చెప్తానండి. ఫోన్లోనే చెబుతానండి, నా దగ్గర రావాల్సిన అవసరం లేదండి. రండి, దండం పెట్టుకోండి, దత్తుడు దర్శనం చేసుకోండి. కానీ జాతకాలు కానీ ఏదైనా సరే ఫోన్లోనే చెప్తానండి. జై గురుదత్త. గురుగారు, అలాగే ఏ నిర్మాణం చేయాలన్నా సరే వాస్తు తప్పనిసరిగా చూసి ఆ నిర్మాణం తప్పనిసరిగా చేయాలి అని చెప్తూ ఉంటారు. అసలు వాస్తు పరంగా మీరిచ్చేటువంటి పరిష్కార మార్గం ఏంటి గురుగారు? వసయతీతి వాస్తు అని శాస్త్రం. వసయతీతి వాస్తు మన పెద్దలు చెప్పినట్టుగా మనకి వసతిగా ఉండాలి, శాస్త్రబద్ధంగా ఉండాలి. వాస్తు అనేది ఖచ్చితంగా వాస్తు సరిగ్గా ఇంట్లో లేకపోయినా ఆ యొక్క స్థలంలో చెడు ప్రభావం ఉన్నా చెడు శక్తి ఉన్నా కూడా ఆ యొక్క ఇల్లు కట్టుకునేటటువంటి స్థలం యజమాని ఎంత అడుక్కునేవాడైనా సరే ఇంటి వాస్తు కనుక కరెక్ట్గా ఉన్నట్టయితే కొన్ని కోట్లు సంపాదిస్తాడు. అటువంటి మంచి శక్తివంతమైనది వాస్తు. దాని తర్వాత వాడి వాస్తులో ఇంట్లో ఎటువంటి చిన్న కిటికీ ఇటున్నా చిన్న తలుపు ఇటున్నా ఇటున్నా కూడా వాడి ఎంత కోటీశ్వరుడైనా కూడా నిమిషాల్లో దరిద్రుడు అవుతాడు. అటువంటి వాస్తు శాస్త్రం అంత పవర్ఫుల్ అయింది. కాబట్టి వసయతీతి వాస్తు మనకి వసతిగా కట్టుకోవాలి. వాస్తు శాస్త్రం అనేది అదొక పెద్ద గ్రంథం. కాబట్టి ఆ యొక్క వాస్తు ప్లానింగ్స్ కూడా ఇస్తానండి నేను. కాబట్టి నన్ను సంప్రదిస్తే సరిపోతుంది. వాస్తు పరంగా ఇల్లు కట్టుకోవడం అనేది చాలా విశేషమైనటువంటి అదృష్టం. కాబట్టి ప్రతి ఒక్క జాతక ప్రభావాన్ని బట్టి కూడా వాస్తు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి. ఒకనొక ఇది మామూలుగా ఎవరైనా ఇల్లు కట్టుకుంటా ఉంటే ఆ ఇంట్లో వాస్తు బాగాలేకపోతే ఆ ఇంటి యజమాని వాళ్ళకి బాగోదండి, వాళ్ళ అనారోగ్య సమస్యలు వస్తాయి. అది వాస్తు శాస్త్రంలో ఉండేది నిజంగానే. కాబట్టి అటువంటి వాస్తు సమస్యలు ఉన్న వాళ్ళు కూడా నన్ను సంప్రదిస్తే చాలా చక్కగా సన్మార్గం చెప్తానండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ ధర్మాన్ని పాటించండి, అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి, ఎవరూ కూడా కంగారు పడద్దు, హాయిగా ప్రశాంతంగా కుటుంబంతో సంతోషంగా గడపండి. జై గురుదత్త. గురుగారు, సిరిపురం మేడిచెట్టులో వెలిసినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవటం వల్ల ఎలాంటి సమస్యకైనా సరే ఎలాంటి పరిష్కారకైనా సరే ఎలా తెలుసుకోవచ్చో చాలా చక్కని విషయాలు తెలియజేస్తున్నారు దత్తాత్రేయ స్వామి గురించి ప్రతి ఎపిసోడ్లోనూ మాకు. మీకు ధన్యవాదాలు గురుగారు. ఇదండి ఇవాళ సిరిపురం మేడిచెట్టులో వెలిసినటువంటి శ్రీ దత్తపీఠం కార్యక్రమం. తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.